కందుకూరి వీరేశలింగం మాత్రమే ఫస్ట్ వితంతు వివాహం చేస్తాడు. ఈయన అంతకు 20 ఏళ్ల ముందో 30 ఏళ్ల ముందో ఫస్ట్ వితంతు వివాహం ఈయన చేసినటువంటి వాడు పూలే. అది మనం తెలవడానికి చాలా కాలం పట్టింది అనుకోండి. పూలే రావడం, పూలే ఏదైతే గ్రామీణ పరిస్థితుల గురించి, రైతుల దోపిడీ గురించి చెప్తాడో, పూలే రైతుల దోపిడీకి మూఢనమ్మకాలు కూడా ఒక కారణము, మూఢనమ్మకాలని సృష్టించడం కూడా ఈ దోపిడీని కొనసాగించడానికే అనేటువంటిది పూలే ఎస్టాబ్లిష్ చేసి చెప్తాడు. అదేం చెప్తాడంటే, ఎవరైనా పంట నాశనం అయిపోయి మళ్ళీ పంట వేసుకోవడానికి డబ్బులు లేకపోతే ఈ షావుకార్లే వెళ్ళి వాడికి రైతుకు చెప్పి అప్పులు ఇస్తారు. ఆ తర్వాత అది వడ్డీలు మిత్తీలు చక్ర వడ్డీలు వేసుకొని వాడి పొలం లాక్కుంటారు. అదే కాదు, వాడి ఇంట్లో శుభకార్యం అశుభకార్యం అయినా కూడా వీళ్ళు వడ్డీ వ్యాపారులు వెళ్ళి నువ్వు ఇది చేస్తే అది అది చేస్తే ఇది జరుగుతుందని చెప్పేసి వాడిని అప్పుల్లో ముంచి ఆ తర్వాత భూములు కాజేస్తారు. అట్లా భూములు కాజేయడానికే ఇటువంటి మూఢనమ్మకాలన్నీ చెప్తుంటారు అనేటువంటిది జ్యోతిబా పూలే రాస్తారు. ఎవడైనా చనిపోతే వాళ్ళు వెళ్ళి ఏం చెప్తారు, అరే అంత్యక్రియలు ఘనంగా చేయాలిరా, గోవు దానం చేయాలి, భూదానం చేయాలి, సువర్ణ దానం చేయాలి, ఇటువంటి దానాలన్నీ చేస్తేనే నీ తండ్రి స్వర్గంలోకి వెళ్తాడు, లేకపోతే వాడు వెయిటింగ్లో ఉంటాడు అక్కడ, ఈ దానం ఎప్పుడు చేస్తావో అప్పుడు వాడు వైతరిని నదిని జంపు చేసేసి స్వర్గంలో వెళ్ళిపోతాడు, లేకపోతే వెయిటింగ్లో ఉంటాడు, కన్ఫర్మ్ కాదు వాడికి స్వర్గం టికెట్ అని చెప్పేసి చెప్తుంటారు. ఇదే పూలే, ఈ భాషలో కాకపోయినా పూలే దీన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ దానాల పేరు మీద నిన్ను వాడు ముంచుతాడు, నిన్ను అప్పుల పాలు చేస్తాడు, తర్వాత భూమి కాజేస్తాడు అనేటువంటి. పూలే సమకాలీనుడే రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక పుస్తకం, మంచి నావల్ అది. అందులో గోరాలో రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా గ్రామీణ పరిస్థితుల మీద, రైతుల పరిస్థితుల మీద పూలే ఏం చెప్తాడు, గోరా కూడా అదే చెప్తాడు. పూలే గురించి గోరాకు కానీ, పూలే గురించి రవీంద్రనాథ్కి కానీ, రవీంద్రనాథ్ రచనల గురించి ఇంకా అప్పటికి పూలేకి కానీ తెలిసేటువంటి అవకాశం లేదు. రెండు ఈ ఇద్దరు కూడా అక్కడ పరిస్థితిని గమనిస్తున్నారు కనుక ఈ నమ్మకాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఉన్నాయి, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని పూలే కూడా తన రచనల్లో చెప్తారు. పూలేలో ఉన్నటువంటి, పూలే ఉద్యమంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి తేడా ఏమిటంటే, అంతకుముందే సత్యశోధక సమాజం లేదా పూలే ఉద్యమానికి ముందే భారతదేశంలో బ్రహ్మ సమాజం అనేటువంటి ఒక ఉద్యమం వచ్చింది. ఈ బ్రహ్మ సమాజం వ్యవస్థాపకుడు మీకు తెలిసే ఉంటుంది, రాజా రామ్మోహన్ రాయ్. ఆ తర్వాత ఈశ్వర్ చంద్ర అంతా దాన్ని కొనసాగించారు. ఈ బ్రహ్మ సమాజం అనేటువంటిది హైందవ సమాజంలో కొన్ని మార్పులు తీసుకొచ్చి, బ్రాహ్మణంలో కొన్ని మార్పులు తీసుకొచ్చి ఈ హిందూ సిస్టమ్ని అట్లా కొనసాగించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ప్రార్థనా సమాజం చేస్తుంది. ఆ తర్వాత పూలే తర్వాత వచ్చినటువంటి ఆర్య సమాజ్, దాని వ్యవస్థాపకుడి గురించి మీరు వినే ఉంటారు, దయానంద సరస్వతి. ఆయన బేసిక్ పుస్తకం సత్యార్థ ప్రకాశం, సత్యార్థ ప్రకాశం, అది కూడా తెలియదు కానీ, బట్ ఒక ఇండియన్ దీని మీద, ఇండియన్ కాంటెక్స్ట్ మీద, ఇండియన్ హిస్టరీ మీద, ఈ సోషల్ ఎవల్యూషన్ మీద మనకు ఐడియా ఉండాలంటే వీళ్ళు రాసినటువంటి పుస్తకాలన్నీ కూడా చదవటం అవసరం. అదేవిధంగా ముఖ్యమైనటువంటి పుస్తకం ఇందాక సార్ సత్యనారాయణ గారు చెప్పినటువంటిది ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, అది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బుక్స్ టూ పీరియడ్. చాలా పెద్దగా ఏముండదు, చిన్నగానే ఉంటుంది, బట్ చాలా అంశాలని అందులో జోడించినటువంటివి ఉంటాయి. ఇట్లా చదువు మీద, స్త్రీల మీద, విద్య మీద, రైతాంగం మీద, భాష మీద, సంస్కృతి మీద, ఈ సంస్కృతీకరణ చెందడం అనేటువంటి దాని మీద మార్పు రావాలి అనేటువంటి ఇన్ని అంశాల మీద, దాంతోపాటు కార్మిక యూనియన్ కూడా, ఫస్ట్ కార్మిక యూనియన్ బాంబేలో ఏర్పాటు చేసినటువంటి దాంట్లో కూడా పూలే పాత్ర ఉంటుంది. ఆయన సహచరుడే ఇండియన్ ఫస్ట్ కార్మిక యూనియన్ని బాంబేలో ఏర్పాటు చేస్తాడు. ఆయన పూలే ఉద్యమంలో
చాలా ప్రధాన పాత్ర వహిస్తుంటాడు. పూలే కూడా దాంట్లో లోఖండే ప్రారంభించినటువంటి యూనియన్. సో ఆ విధంగా ఇన్ని రంగాల్లో ఇంతమంది విస్తృతమైనటువంటి ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి పూలే. అందుకనే పూలే అనేటువంటి అతన్ని స్టడీ చేయటం అనేటువంటిది భారత రాజ్యాంగం ఈ రూపు తీసుకోవడానికి ఒక సమతా రాజ్యాంగం ఉండాలి, మనుషులందరికీ ఒకే విలువ ఇచ్చేటువంటి రాజ్యాంగం ఉండాలి, అందరికీ ఓటు హక్కంటే అదే అర్థం. చట్టం ముందు అందరూ సమానులే. అంతకుముందు ఉండేటువంటి ఈ నాలుగు అంతస్తులు వర్ణాల ప్రకారం సమానత్వం, వర్ణాల ప్రకారం హక్కులు అనేటువంటి దానికి ఫైట్ చేసి దాన్ని రీప్లేస్ చేసి భారతదేశ రాజ్యాంగం వచ్చిందంటే ఈ రాజ్యాంగం రావడానికి అనేకమైనటువంటి ఆందోళనలు, సిద్ధాంతాలు ఇవన్నీ జరిగాయి. వాటిలో ప్రధానమైనటువంటిది పూలే ప్రారంభించినటువంటి ఉద్యమం. అందుకే పూలేను అంబేద్కర్ తన గురువుగా చెప్పుకుంటాడు. అంబేద్కర్నే మనం చాలా గొప్పగా చెప్తాం, కరెక్ట్, ఆయన కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ కనుక. భారత రాజ్యాంగంలో అంబేద్కరే చెప్పుకున్నాడు, నేను చెప్పిందంతా అందులో రాజ్యాంగంలో లేదు, ఉండేదానికి అవకాశం కూడా లేదు. రాజ్యాంగ సభలో అంబేద్కర్ ఒక్కడే ఉన్నాడు, ఒక కమ్యూనిస్ట్ మెంబర్లో ఒక్కడే ఉన్నాడు, వేరే అదర్ కమ్యూనిస్ట్ మెంబర్. మిగతా వాళ్ళంతా ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. సరే, కంటిన్యూ చేద్దాం. నెహ్రూ కానీ, వల్లభాయ్ పటేల్ కానీ, లేకపోతే రాజేంద్ర ప్రసాద్ కానీ, ముస్లిం లీడర్స్ కానీ, వీళ్ళకందరికీ ఒక సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలి అనేటువంటిది లేదు. అందుకని రాజ్యాంగ సభలో అంబేద్కర్ పెట్టినటువంటి అన్ని ప్రతిపాదనల్ని రాజ్యాంగ సభ ఆమోదించలేదు. ఇది అంబేద్కర్ రాజ్యాంగం అని చెప్తున్నామంటే అది మోసం చేస్తున్నట్టే లెక్క. అంబేద్కర్ చెప్పినది కూడా, చెప్పనిది కూడా అనేక అంశాలు రాజ్యాంగంలో ఉంది. అందుకనే రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు సమర్పిస్తున్నప్పుడు అంబేద్కర్ ఏం చెప్తాడంటే, ఈ రాజ్యాంగం అనేటువంటిది ఎంతవరకు తట్టుకొని నిలబడగలుగుతుందో నేను చెప్పలేను, ఎందుకంటే ఇది ఒక సామాజిక సమానత్వం మాత్రమే ఉంది ఇందులో, ఆర్థిక సమానత్వం అనేటువంటిది రాజ్యాంగంలో లేదు. ఆర్థిక సమానత్వం అనేటువంటిది లేకుండా ప్రజాస్వామ్యం అనేటువంటిది మనుగడ ఉంటుందా? ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఏదైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో అటువంటిది కొనసాగుతుందా అనేటువంటి దాని మీద అంబేద్కర్కే చాలా డౌట్ ఉంది. రాజ్యాంగ సభలో రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతున్నప్పుడు అంబేద్కర్ చెప్పినటువంటి మాట ఇది. అంబేద్కర్ పీరియడ్, అంబేద్కర్ వల్ల రాజ్యాంగంలో రిజర్వేషన్లు అది చట్టబద్ధం అయిపోయాయి. కానీ రిజర్వేషన్ల గురించి మొట్టమొదట చెప్పినటువంటి వ్యక్తి, ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్లు ఆయన మొత్తం రచనలు చదివితే ఒక చోట ఆయన రిజర్వేషన్లు అమలు చేయాలి, గవర్నమెంట్ యంత్రాంగం అంతా కూడా బ్రాహ్మణులతోనే నిండిపోయింది, వీడెప్పుడు న్యాయం చేయడు, అందుకని ఈ న్యాయం జరగాలి, గవర్నమెంట్ యంత్రాంగంలో న్యాయం చేసేటువంటి వాడు కూడా ఉండాలి అంటే బ్రాహ్మణులకు మాత్రమే, ఎందుకంటే చదివేది వాడే కనుక వాడే ఉద్యోగంలో ఉంటున్నాడు ఆ రోజుల్లో. అందుకని దాన్ని తీసేసి అక్కడ అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చేటువంటి విధంగా ఆ పరిస్థితిని మీరు ఏర్పాటు చేయాలి అనేటువంటిది ఆయన బ్రిటిష్ గవర్నమెంట్కు సూచించినటువంటి సూచనల్లో ఒకటి. దాన్నే ఆయనని గురువుగా భావించినటువంటి సాహు మహారాజ్ పాటిస్తాడు. సాహు మహారాజు కొంత కాంటెంపరీ ఆయనకి, ఆ తర్వాత కూడా ఆయన ఉన్నాడు. సాహు మహారాజు తన రాజ్యంలో బ్రాహ్మణులకు మాత్రమే ఉండేటువంటి ఉద్యోగాలు అనేటువంటి దాన్ని తొలగించేసి ఉద్యోగాల్ని అది డీరిజర్వ్ చేస్తాడు. యాక్చువల్గా రిజర్వేషన్ అంటే నా దృష్టిలో డీరిజర్వేషనే, రిజర్వేషన్ కాదు అది. ఇట్ వాజ్ రిజర్వ్డ్ ఫర్ ఫ్యూ సెక్షన్స్. మనుస్మృతి యాజ్ రిజర్వ్డ్ మొత్తం పోస్టులు కానీ ఆస్తులు కానీ అన్నీ కూడా రిజర్వ్డ్ ఫర్ సమ్ సెక్షన్స్. రాజ్యాంగం వచ్చి దాన్ని అంతా అన్రిజర్వ్ చేసేసింది. ఇప్పుడు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దిస్ ఆర్ ఓన్లీ అన్రిజర్వ్డ్ థింగ్, ఇట్ ఈస్ నాట్ రిజర్వేషన్, ఇట్ ఈస్ అన్రిజర్వేషన్స్. దట్ వీ హ్యావ్ టు బి వెరీ క్లియర్. మనం ఇవన్నీ చదివినప్పుడు, ఇవన్నీ చదివితే మనకు ఆ విధమైనటువంటి స్పష్టత అనేటువంటిది వస్తుంది. దాన్ని ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి కూడా
పూలేనే. అందుకని మొత్తం సామాజిక పరిస్థితిని వీటన్నింటినీ పూలే తన రచనల్లో చెప్తారు. అందుకనే నెహ్రూ తన పుస్తకం డిస్కవరీ ఆఫ్ ఇండియాలో మొత్తం భారతదేశం యొక్క ఎవల్యూషన్, భారతదేశం హిస్టరీ, అనేక పోరాటాలు వీటన్నిటినీ ఎవల్యూట్ చేస్తున్నప్పుడు పూలే ప్రస్తావన కూడా ఉంటుంది. ఒక చాప్టర్ ఉంటుంది పూలే మీద. నెహ్రూ ఒక చాప్టర్ రాసిన నాటికి మనకు పూలే గురించి అంతగా తెలియదు, కానీ నెహ్రూకి తెలుసు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళకు తెలుసు. అందుకని పూలే కంట్రిబ్యూషన్ గురించి ఆయన చెప్తాడు. ఒకవేళ డిస్కవరీ ఆఫ్ ఇండియా మీరు చదవగలిగితే వెల్ అండ్ గుడ్, చదవలేకపోతే కనీసం డిస్కవరీ ఆఫ్ ఇండియాలో భారత్కి ఖోజ్ శాంబెన్గల్ దాన్ని డాక్యుమెంటైజేషన్ చేశాడు. బీబీసీ వాళ్ళు చాలా డాక్యుమెంటరీస్ చేస్తారు కదా, చాలా ప్రముఖులైనటువంటి వాళ్ళ గురించి. అట్లా మొత్తం భారత్కి ఖోజ్ని శాంబెన్గల్, ఈ మైట్ హవర్డ్ ఈజ్ నేమ్, విన్నారా శాంబెన్గల్ పేరు? ఈ వాజ్ ఏ ఉస్మానియా స్టూడెంట్, వన్ ఆఫ్ ది వెల్ నోన్ డైరెక్టర్స్ ఆఫ్ హిందీ ఫిలిం. సో హైదరాబాద్ బేస్డ్గానే ఆయన చాలా సినిమాలన్నీ హైదరాబాద్ చుట్టే ఉంటాయి, హిందీ సినిమాలన్నీ. ఆయన ఈ మొత్తం సీరియల్ చేశాడు భారత్కి ఖోజ్, నెహ్రూ రాసినటువంటి దాంట్లో. అందులో జ్యోతిబా ఫూలే జీవితాన్ని గురించి కూడా ఒక ఎపిసోడ్లో ఉంటుంది. కనీసం నెట్లో వెళ్ళి చూడండి, ఇట్ ఈజ్ ఓన్లీ హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఈ విల్ నో ఎవ్రీథింగ్. అట్లనే సావిత్రిబాయి ఫూలే గురించి కూడా ఉంటుంది. కాకా కాల్కర్ కమిషన్ వచ్చినప్పుడు దాన్ని చెత్తపొట్లో పడేయడం జరిగింది. అయితే మనం చూడాల్సినటువంటిది ఏమంటే, ఇది కాన్స్టిట్యూషన్ పరంగా ఉందా లేదా అన్న విషయాన్ని బాగా పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా యాక్సెప్టెడ్ ఇట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్. కాబట్టి 91లో మనకి మళ్ళా తిరిగి మండల కమిషనర్ దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఇట్ ఈజ్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ దాంట్లో ఉంది కాబట్టి చేశారు. దాంట్లో అలా ఎందుకు ఉంది అంటే, మనం వీ మస్ట్ గో టు ద ప్రియాంబుల్. ప్రియాంబుల్లో ఏం చెప్పారు? ప్రియాంబుల్లో 4 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, ఇందాక మనం శివరంజని ఆమె చదివి మీకు వినిపించారు, మీరు కూడా దానికి రెస్పాండ్ అయ్యారు. అందులో బేసిక్గా 4 ఆస్పెక్ట్స్, ఒకటి సోషల్ జస్టిస్, రెండవది లిబర్టీ అంటే ఫ్రీడమ్, మూడవది ఈక్వాలిటీ, నాలుగవది ఫ్రెటర్నిటీ. మరి కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో ఈ నాలుగు కూడా అదే ఆర్డర్లో ఎందుకు పెట్టడం జరిగింది? సో ఈ దేశానికి కావాల్సినటువంటి నంబర్ వన్ ఏమంటే సోషల్ జస్టిస్. ఆ సోషల్ జస్టిస్ కావాలంటే ఏం కావాల్సి ఉంటుంది? సోషల్ జస్టిస్ కావాలంటే మీకు జాన్ రాల్స్ అనేటువంటి ఒక గొప్ప ఫిలాసఫర్ కూడా ఉన్నాడు. జాన్ రాల్స్ అంటే మన దేశానికి చెందినంత వరకు కూడా జాన్ రాల్స్ మీద మీకు పెద్ద అవగాహన ఉండకపోవచ్చు, కానీ జాన్ రాల్స్ చెప్పినటువంటిది ఏమంటే సోషల్ జస్టిస్ అనే దాని గురించి చెప్పాడు. ఆయన అంతా కూడా మొత్తం ఆయన తీరి అంతా కూడా సోషల్ జస్టిసే. ఆయన చెప్పిన మాట ఏమంటే, ఒక ఈక్వాలిటీ రావాలి దేశంలో అంటే ఏం కావాలి? ఈక్వలైజేషన్ జరగాలి. ఈక్వలైజేషన్ జరగాలంటే అర్థం ఏమంటే, ఒక బలవంతుడికి ఒక బలహీనుడికి ఒకలాగే నేను ట్రీట్మెంట్ ఇస్తానంటే మీరు ఏ పక్షాన ఉన్నట్టు అని ప్రశ్నిస్తాడు ఆయన. ఒక బలవంతుడికి ఒక బలహీనుడికి కూడా సమానంగా చూస్తారంటే మీరు బలవంతుడి పక్కన ఉన్నట్టే తప్ప బలహీనుడి పక్కన ఉన్నట్టు కాదు. కాబట్టి మన సోషల్ జస్టిస్ కావాలంటే తప్పనిసరిగా బలహీనుడైన వాడికి ముందుగా వాటిని వినియోగించుకునేటువంటి హక్కుని కల్పించాలని చెప్తాడు. ఇది ఆయన మన ఇండియన్ కాదు, కానీ ఆ విధమైన ఫిలాసఫీ ఎందుకు చెప్పారంటే దిస్ ఇస్ ద రైట్ అప్రోచ్. అటువంటి రైట్ అప్రోచ్ అనే దాన్ని కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో మన పూర్వీకులు పొందుపరిచారు. అందువల్ల రిజర్వేషన్ అనే దాన్ని మనము ఎందుకు ఆలోచించాలంటే, రిజర్వేషన్ అనేటువంటిది కాన్స్టిట్యూషన్లో మన పెద్దలందరూ కూడా పూర్వీకులందరూ కూడా దాన్ని ముందుగా అమలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో పెట్టారు కాబట్టి అది చేసుకోవాలి. కాబట్టి రిజర్వేషన్ అంటే ఏదో మనం అపరాధ భావనతో ఉండాల్సిన భావన కాదు. ఇది ఇంకొక విధంగా చెప్పాలంటే రిజర్వేషన్ అనేటువంటిది రిప్రజెంటేషన్. రిప్రజెంటేషన్ అంటే అంతవరకు లేనటువంటి వర్గాలు ఎవరైతే ఉంటారో ఆ వర్గాలు అనే వారికి ప్రాతినిధ్యాన్ని కల్పించడమే రిజర్వేషన్. మరి సార్ చెప్పినట్టుగా ఏమంటే డీ రిజర్వేషన్, ఎందుకంటే అంతవరకు మీరు చెప్పారు వారు చెప్పినట్టు దాంట్లో పూలే అంటే మనకి కాన్స్టిట్యూషన్ రాకముందు ఉన్నటువంటిది అంతా కూడా మనుధర్మ శాసనం. ఈ మనుధర్మ శాసనాలలో కొన్ని పదవులు కానీ చదువులు కానీ లేకుంటే ఏవైనా ధనాలు కానీ ఇవన్నీ కూడా కొద్దిమందికే టోటల్ రిజర్వ్ చేయబడ్డాయి. ఆ రిజర్వ్ చేయబడ్డ వాటిని
డీరిజర్వ్ చేయటం అంటే మిగతా వర్గీయులకు కూడా సమాన ప్రతిపాదన అమలు చేయటం అనేటువంటిది రిజర్వేషన్ అనేటువంటి ఒక మంచి అర్థాన్ని ఇచ్చారు. అందువల్ల ఏమంటే వినయ్ కుమార్ గారికి నేను తప్పనిసరిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ విధమైన ఇంటర్ప్రిటేషన్కి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థాట్ ప్రొవోకింగ్ ఆస్పెక్ట్ అంబేద్కర్ చాలా ముందుకు తీసుకెళ్లారు. ఈ పూలే భావధార ఎక్కడి నుంచి వచ్చింది? అది గౌతమ బుద్ధుడి నుంచి వచ్చింది. గౌతమ బుద్ధుడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య భావధార నుంచి వచ్చింది. కాబట్టి ఏమంటే ఈ రోజున పూలే గురించి ఆలోచించిన లేక అంబేద్కర్ గారి గురించి ఆలోచించిన, ఇందాక చెప్పిన రామస్వామి నాయకర్ కావచ్చు, లేకున్నట్లయితే తిరుపతి రామస్వామి చౌదరి కావచ్చు, వీరందరూ కూడా ఈ దేశంలో కావాలని కోరేటువంటిది సమాన భావన, సమానత్వం. కాబట్టి మనం ఈ భావధార అనే దాన్ని ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి భావాలని వాటిని చదువుకోవడం చాలా ముఖ్యం. చాలామందికి ఏమంటే తెలియదు, అజ్ఞానంతో వెళ్ళిపోతూ ఉంటాం. అదే మనకి జైనులు కూడా అజ్ఞానం గురించి చెప్తారు. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు రావడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి మన దేశంలో చాలా మహనీయులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఈ దేశానికి కావాల్సిన చాలా అంశాలు చెప్పుకొచ్చారు. ఓన్లీ చేయాల్సినటువంటిది ఏమంటే దాని గురించి తెలుసుకోవడం, రెండవది ఆచరించడం. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్షన్ ఓరియంటేషన్కి లేకపోతే ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా వ్యర్థమవుతుంది. ఆ అంశాన్ని మరి మిత్రులు మీరందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకుని అనేక ప్రాంతాల నుంచి మీరు ఇక్కడికి వచ్చారు. మీ కాలం చాలా విలువైంది. ఇటువంటి విలువైన కాలంలో మహనీయులైనటువంటి వ్యక్తుల గురించి తెలుసుకోవడం, వాటిని మీరు ఆలోచించి ఆచరణ చేయడం అనేది చాలా ముఖ్యం. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు మీకున్నటువంటి సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే ఎస్ రాజ్యాంగంలో సోషలిస్ట్ అనేటువంటి మాటను తర్వాత చేర్చుకున్నాం. మన బేసిక్ రాజ్యాంగము డెమోక్రటిక్, సెక్యులర్, సావరిన్. తర్వాత సోషలిజం అనేటువంటి మాటను ఇందిరాగాంధీ సెక్యులర్ కూడా తర్వాత చేర్చాం సార్. సెక్యులర్ సెక్యులర్ సోషలిస్ట్ లేటర్ ఆన్. సో సో రాజ్యాంగంలో ఆ భావన అనేటువంటిది ఉంటే ఆస్తి మీద హక్కు ఉండకూడదు. ఆస్తి మీద హక్కు అనగానే మీరు అంత కంగారు పడిపోకండి. ఆస్తి అంటే అర్థం ఏంటంటే ఆదాయాన్ని జనరేట్ చేసేది ఆస్తి. ఒక సెల్ ఫోన్ ఉండటం, సైకిల్ ఉండటం, స్కూటర్ ఉండటం లేదా ఒక కారు ఉండటం ఆస్తి కాదు. ఆదాయాన్ని, సంపదను జనరేట్ చేసేది మాత్రమే ఆస్తి. ఈ ఆస్తి కొంతమంది చేతిలోనే ఉంది. సంపదను జనరేట్ చేయడం అంటే ఏంటి? నీ బ్రతుకు తెరుగు కావాల్సినటువంటి భూమి ఉంటే అది పెద్ద ఆస్తిగా పరిగణించనక్కర్లేదు. అంబేద్కర్ ఒక విషయం చెప్తారు, రాజ్యాంగ సభ, రాజ్యాంగ సభకు ఆయన అధ్యక్షుడు కాకముందు రాజ్యాంగ సభ ఫార్మేషన్ దశలో ఆయన రాజ్యాంగం ఎట్లా ఉండాలి అనేటువంటి దాని మీద ఒక డాక్యుమెంట్ ఇస్తాడు. దాన్నే స్టేట్స్ అండ్ మైనారిటీస్ అనేటువంటి డాక్యుమెంట్నే ఆయన ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే అందులో ముఖ్యమైనటువంటిది ల్యాండ్ని నేషనలైజ్ చేయమంటాడు. భూమిని వ్యక్తుల పేరు మీద ఉండకూడదు, మొత్తం భూమి అంతా ప్రభుత్వం మీద, ప్రభుత్వం పేరుతో ఉండాలి. ఎవరు దున్నుకుంటారో వాడికి లీజ్ ఇవ్వాలి. ఆ లీజు రెన్యూవబుల్ లీజ్ అయి ఉండాలి. వాడు దున్నుకుంటేనే వాడికి భూమి, దున్నుకోనక్కర్లేని వాడికి భూమి అక్కర్లేదు అనేటువంటిది అంబేద్కర్ చెప్తాడు. అదేవిధంగా అంబేద్కర్ చెప్పినటువంటి దాంట్లో కీలక రంగాల్లో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా గవర్నమెంట్ సెక్టర్లోనే ఉండాలి, గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండాలి తప్ప కీలక రంగ పరిశ్రమలు అంటే గనులు కానివ్వండి, ఇక మిగతా ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇవన్నీ కీలక పరిశ్రమలు. ఈ కీలక పారిశ్రామిక రంగం అంతా కూడా గవర్నమెంట్ సెక్టర్లోనే ఉండాలి. మూడవ అంశం ఆయన చెప్పేది ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్ని ఫ్రీగా వదిలేయకండి. దేర్ షుడ్ బి రిస్ట్రిక్షన్స్ ఆన్ స్టాక్ మార్కెట్. అది లేకపోతే నాశనం అయిపోతుంది, దేశం ఇబ్బందుల్లో పడుతుంది అనేటువంటిది ఆయన చెప్పేటువంటి అంశం. కానీ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఈ మూడింటిని ఆయన చేర్చలేకపోయాడు. ఎందుకంటే
దానిని వ్యతిరేకించేటువంటి వాళ్ళే ఆ రాజ్యాంగ పరిషత్తులో మెజారిటీ ఉన్నారు. అందుకని సమానత్వం, అందుకే ఆయన చెప్తాడు సమానత్వం సరే, ఆర్థిక సమానత్వం అనేటువంటిది ఈ రాజ్యాంగం లేదు, ఆ ప్రాతిపదిక ఈ రాజ్యాంగంలో లేదు. అందుకని ఈ ప్రజాస్వామ్యము అనేటువంటిది కూడా ఎంతకాలం నిలుస్తుందో అనేటువంటిది నేను చెప్పలేను అని అంటాడు. ఈరోజు ప్రజాస్వామ్యం పరిస్థితి ఏంటి? ఇంతకుముందు మిత్రుడు పెట్టాడు, చాలా బాగా పెట్టాడు, ధనికులు ఆడుకునే ఆట కొట్లాట మన ఎన్నికలు అని కరెక్ట్గా చెప్పాడు ఆయన కవి. ఆయన పేరు ధనికులు ఆడుకునే ఆట కొట్లాట ఎన్నికలాట, ఇది ఆయన సారాంశం. ఎన్నికలు అనేటువంటిది ఒక ఆట, ఈ ఆట ఎవడాడుతున్నాడు కొట్లాటలాగా మనకు కనపడుతుంటుంది, కానీ నిజంగా కొట్లాటనా ఇది కాదు. వాడు ఆ తర్వాత దేని పడితే దానికి అమ్ముడుపోతాడు, డబ్బులు ఇచ్చుకుంటాడు అమ్ముడుపోతాడు, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ అమ్ముడుపోతారు, ప్రైమ్ మినిస్టర్ అమ్ముడుపోతారు. అసలు గవర్నమెంట్సే డిఫెక్ట్ అవుతున్నాయి. మనకు యూరోపియా సరే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో చూస్తే హోల్ గవర్నమెంటే డిఫెక్ట్ అయిపోతుంది, అంటే వేరే పార్టీలోకి ఫిరాయించేస్తారు, చీఫ్ మినిస్టర్ మంత్రివర్గమే ఫిరాయిస్తుంది. ఇది మరి ఏ ప్రజాస్వామ్యం? దీన్ని ఎన్విసెస్ చేశాడు అంబేద్కర్. అందుకనే రాజ్యాంగంలో నేను చెప్పినవన్నీ ఉన్నాయి అని ఆయన అంగీకరించలేదు. ఇది ఎంతకాలం ఉంటుంది అనేటువంటి డౌట్ ఆయనకుంది. ఆయన చెప్పినటువంటి ఆస్తి హక్కు లేకుండా చేయటం అనేటువంటిది రాజ్యాంగంలో లేదు, అది సమానత్వానికి అవకాశం కలిగజేస్తుంది. అందుకని సమానత్వం అనేది రాజ్యాంగంలో ఉంది అని ఆయన కూడా చెప్పలేదు. ఒక సోషల్ ఈక్వాలిటీ అనేటువంటిదే ఇస్తున్నాం మనం, ఫైనాన్షియల్ ఈక్వాలిటీ ఎకనామిక్ ఈక్వాలిటీ అనేటువంటిది ఇందులో లేదు. ఎస్ ఆయన కాషియస్గా ఈ విషయం చెప్పాడు, ఒక కాషన్ కూడా చేశాడు రాజ్యాంగ సభలో రాజ్యాంగం పెట్టడానికి ముందు. మీ ప్రశ్నల కోసం రెండు అంశాలని నేను చెప్తాను. పూలే గురించి నేను పాజిటివ్ పాయింట్స్ అని చెప్పాను, ఆయన మీద ఉన్నటువంటి క్రిటిసిజం ఏమిటి అనేటువంటిది కూడా మనకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఆయన మీద ఉన్న క్రిటిసిజం ఏంటంటే ఈయన బ్రిటిష్ పరిపాలనని సరిగ్గా అర్థం చేసుకోలేదు, వాళ్ళ వలసవాదాన్ని ఆ సామ్రాజ్యవాద లక్షణాలని ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇంపీరియలిజం అని అంటే రాజులు అనేటువంటిదే కాదు, ఈ క్యాపిటలిస్టిక్ ధోరణిలో వచ్చేటువంటి గుత్తాధిపత్యం అనేటువంటిది ఇంపీరియలిజానికి ఒక మాటగా మనం చెప్తాం ఎకనామిక్స్లో, దాన్నే సామ్రాజ్యవాదము అని అంటాం. సామ్రాజ్యవాదం అంటే సమ్రాట్ అశోక ఇట్లా ఆ టైప్లో వెళ్ళి దాన్ని చూడకండి. ఈ దీన్ని ఆయన అర్థం చేసుకోలేదు అనేటువంటిది ఒక విమర్శ ఉంది. 1857లో ఏదైతే తిరుగుబాటు జరిగిందో, భారత ప్రథమ స్వాతంత్రోద్యమం అని చెప్తున్నామో, దాన్ని పూలే సపోర్ట్ చేయలేదు అనేటువంటిది ఆయన మీద ఉండేటువంటి ఒక విమర్శ. పూలేలో బ్రిటిష్ గవర్నమెంట్ గురించి మొదట్లో చాలా ఎక్స్పెక్టేషన్ చేసినట్టుగా మనకు కనపడుతుంది, వాళ్ళు అన్నీ చేయగలరు అనేటువంటిది కనపడుతుంది. ఇంకొక అంశం మనం కనపడేది ఏంటంటే, పూలే బ్రిటిష్ గవర్నమెంట్ని ఒక మిషనరీ గవర్నమెంట్ లాగా, ఒక క్రైస్తవ గవర్నమెంట్ లాగా చూస్తున్నాడు. క్రైస్తవము అనేటువంటిది హిందూ మతంలో కంటే కూడా ఒక అడ్వాన్స్డ్ లక్షణాలు ఉండేటువంటిది, అది ఈ మనుస్మృతి లాంటిది కాదు, అందరికీ చదువుకునే హక్కు కలగజేస్తుంది అనేటువంటిది ఆయనకు ఉండేటువంటి ఇది. అందుకని ఆ క్రైస్తవం పట్ల ఆయనకు ఒక ఎనలేని మక్కువ అనేటువంటిది ఉంటుంది. అయితే అదే సందర్భంలో ఆయన క్రైస్తవం స్వీకరించలేదు, దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయని భావించాడు. బట్ ఆయన భావించింది ఏంటంటే, బలి చక్రవర్తి ఎట్లయితే వచ్చాడో ఈ క్షత్రియుల్ని బ్రాహ్మణులకు ఈ బలికి వామనుడికి మధ్య నడిచినటువంటి యుద్ధాన్ని ఆయన గులాంగిరిలో బ్రాహ్మణులకు క్షత్రియులకు లేదా మూలవాసులకు బయట నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణులకు మధ్య నడిచినటువంటి యుద్ధంగా చెప్పుకుంటాడు, ఆయన అట్లే వర్ణిస్తాడు.
ఈ బలి చక్రవర్తి లాంటి వాళ్ళు, యేసు ప్రభు అనేటువంటి వాడు కూడా బలి చక్రవర్తి, ఇతడు బానిసల తరఫున అట్టడుగు ప్రజల తరఫున నిలబడి వాళ్ళకు వ్యతిరేక వాళ్ళ కోసం పోరాటం చేసి తన జీవితాన్ని అర్పించినటువంటి వాడు యేసు ప్రభువు అనేటువంటిది ఆయన ప్రగాఢ నమ్మిక. ఆ ప్రభువు మతం నుంచి వచ్చారు కనుక వీళ్ళు కూడా అటువంటి అభ్యుదయ దృక్పథంతో కొన్ని సంస్కరణలు సవరణలు చేపడతారు అనేటువంటి ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ చేశాడు ఆయన. దాని ప్రమాదాన్ని ఆయన బాగా గుర్తించలేదు అనేటువంటిది ఒక క్రిటిసిజం అనేటువంటిది, ఒక పరిమితి అనేటువంటిది ఈయన దాంట్లో కనపడుతుంది. అది దాని మీద ఒక ప్రధానమైనటువంటి అంటే ఈ వలసవాదం యొక్క ఇంపాక్ట్ని ఆయన ఇది చేసుకోలేదు, వాళ్ళు ఏదో చేంజెస్ చేస్తారు అని భావించాడు. కానీ తర్వాత తర్వాత పీరియడ్లో ఆయన హంటర్ కమిషన్కి రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత హంటర్ తన రిపోర్ట్ ఇస్తాడు. ఆ రిపోర్ట్లో కీలకమైనటువంటి మార్పులు ఏమీ ఉండవు. ఈ బ్రాహ్మణీయ వాదాన్ని, బ్రాహ్మణుల పెత్తనాన్ని నుంచి విద్యా వ్యవస్థను బయటికి తప్పించాలి అనేటువంటిది ఆయన ప్రయత్నమైతే ఆ ప్రయత్నానికి అవసరమైనటువంటి సూచనలు హంటర్ కమిషన్లో ఉండవు. అందుకని ఆయన హంటర్ కమిషన్ని చాలా క్రిటిసైజ్ చేస్తూ ఇంకొకటి రాస్తాడు. అదేవిధంగా ఆయన తర్వాత తర్వాత పీరియడ్లో భావించింది ఏంటంటే రైతులకు సంబంధించి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను బ్రిటిష్ పాలకుల నుంచి, కానీ వాళ్ళ రెస్పాన్స్ చాలా స్లోగా ఉంది, సరిగ్గా యాక్ట్ చేయడం లేదు అనేటువంటి అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తాడు. అయితే ఆయన తర్వాత తర్వాత పీరియడ్లో ఇవన్నీ చూసిన తర్వాత తనకు బ్రిటిష్ అధికారులతో ఉండే సంబంధాలని కూడా తెంచేసుకుంటాడు. వీళ్ళు పూర్తిగా నేను అనుకునేటువంటి పద్ధతుల్లో స్పందించడం లేదనేటువంటి అభిప్రాయము ఆయనకు తర్వాత కాలంలో వస్తుంది. సో ఈ ఆస్పెక్ట్ కూడా పూలే లైఫ్లో ఉంది, అది గమనించాలి. మొత్తం సమాజాన్ని బ్రాహ్మణులు బ్రాహ్మణేతరులు అనేటువంటి పద్ధతుల్లో చూడటం కూడా ఒక ప్రాథమిక, అది పూర్తిగా కరెక్ట్ కాదు అనేటువంటిది కూడా ఆయన మీద ఉండేటువంటి ఒక విమర్శలో భాగంగా ఉంటుంది. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఇటువంటి అంశాల్లో ఆయన అంచనాలు, ఈ బ్రిటిష్ పరిపాలనకు సంబంధించినటువంటి అంచనాల్లో కొన్ని తప్పులు ఉన్నాయి అనేటువంటి విమర్శ కూడా ఉంది. ఇవన్నీ మీరు కొంచెం గట్టిగా చదివితే ఇవి వీటన్నింటినీ కూడా మీరు గమనించు. నాకు 2-3 సంవత్సరాల తర్వాత మరొకసారి అవకాశాన్ని వినియోగిస్తున్నాను. ఎప్పుడైతే నేను సమాధానపడిగా ఉన్నానో నాకు అవకాశాలు బాగా ఉపయోగించుకునేవాడిని, మరీ నాకు అవకాశం వచ్చింది. దానికి ముఖ్యంగా మా గురుగారు శ్రీ సత్యసాగర్ గారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి సార్, ఇప్పుడు ఐ హావ్ టూ సెట్ ఆఫ్ క్వశ్చన్. Before that, I want to give one for the presentation only. But Mahatma Jyothi Rao Pule gurinchi maatladutu, sir, intellectual orientation lo chaala vishayalu cheptaru. Kani naaku telisinatundi oka vishayam enti ante, Pule garu tana yokka sharira daarudyanni kuda chaala pradhanyam ichinattu nenu chadivanu, kontamandi vyaktala dwara nenu kuda vinna. Enduku ee pradhanyam ante, అప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణ సొసైటీలో ఏదైనా సంస్కరణ చేపట్టే క్రమంలో అతనిపై వ్యక్తిగతంగా కూడా దాడి జరిగింది. ఆ దాడిని ఖండించే క్రమంలో అతను శారీర దారుణ్యం అనేది చాలా ఉపయోగపడింది. మరి మన గురువుగారు కూడా చెప్పారు స్త్రీలకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత, దాన్ని బట్టి మరి మనం ఆది దంపతులు అని శివుని కలుస్తూ ఉంటాం కానీ అది మనం చూసిందలేదు. కానీ నిజంగా రియాలిటీలో మన ఆది దంపతులు ఎవరైనా ఉన్నారు అంటే మహాత్మా జ్యోతిరావు పూలే అండ్ సావిత్రిబాయి. వారు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యాన్ని వాళ్ళ జీవితంగా తప్పించి దాన్ని పూర్తి చేసినటువంటి వ్యక్తి. సార్ ఇక్కడ మీరు అంబేద్కర్ విషయానికి వచ్చేసరికి సామాజిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ప్రజాస్వామ్యం ఈ మూడింటి మధ్య ఒక రిలేషన్ చెప్పారు. సామాజిక అభివృద్ధి అనేది ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి ప్రజాస్వామ్యం ఉన్నప్పుడే బాగా జరుగుతుంది. కానీ దానికి చాలామంది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్న వాళ్ళు ఒప్పుకోలేదు.
కానీ ఇప్పుడు నేను మేము ఎక్స్పెక్ట్ చేసేటువంటి సమాధానం ఏంటంటే, ఇప్పుడు మన ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి, ఈ ఆర్థిక సమాన అభివృద్ధి మరి ప్రజాస్వామ్యం గాడిలో పెట్టడానికి మన ముందు ఉన్నటువంటి మార్గాలు ఏంటి అది మీ నుంచి నేను కోరుకుంటున్నాను సార్. ఎందుకు ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది అంటే, డబ్బు కులం మీద ఆధారపడినటువంటి ఎన్నిక అంటే డబ్బు ఖర్చు పెట్టి ఒక అనామకుడు ఒక నిరక్షరాస్యుడు గెలిచినటువంటి పరిస్థితి మా దగ్గర. ఇవన్నీ మేబీ ఒక బ్యూరో అంటే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాకపోవచ్చు, కానీ ఇంకా నేను మంచి ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నాను. అలాంటి ప్రజాస్వామ్యం మనకు కోరాలంటే రావాలి అంటే మన ముందున్న సవాళ్ళు వాటికి పరిష్కార మార్గాలు మీరు చేస్తున్నారు. ఇంకొకటి గులాంగిరిలో మీరు చెప్పినట్టు స్లేవరీ గురించి మాట్లాడారు, ఇప్పుడు కూడా ఆ స్లేవరీ అనేది దాని యొక్క రూపాంతరం చెందుతూ వస్తుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక స్కూల్లో ఒక టీచర్గా పనిచేస్తున్నప్పుడు అక్కడ ఒక ఉపాధ్యాయుడు పనిచేస్తున్నప్పుడు మినిమం 15 గంటలు ఒక ఉపాధ్యాయుడు పనిచేస్తూ ఉన్నాడు. అంటే విద్యార్థులు ఎక్కువ, ఉపాధ్యాయులు తక్కువ, ఉన్న ఉపాధ్యాయుల మీద ప్రెషర్, మరి వారి కనీస వేతనం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. అంటే ఇది కూడా నాకు అనిపించింది, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ విచ్ ఐ వాస్ రిటర్న్ ఫ్రమ్ దట్ జాబ్ ఇస్ ఎక్స్ప్లాయిటేషన్. అంటే చదువుకునేటువంటి యువత కూడా, చదువుకునేటువంటి ఉపాధ్యాయులు కూడా ఈరోజు ఒక బాలిక కంటో మునిగిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి సరైన పరిష్కారం మార్గాలు పెట్టుతూ ఉన్నాను. అవి నేను ఇచ్చినటువంటి మార్గాలు రేపు నిన్న యూపీఎస్సీలో ఒక రకమైనటువంటి క్వశ్చన్ వస్తే అనేటువంటి ఆయన తాలీంఖానాలు కూడా నిర్వహించాడు. నడిపాడు ఆయన తాలీంఖానాలు, అటెండ్ తాలీంఖానాలు. తాలీంఖానా అంటే తెలుసు కదా, వ్యాయామశాల, జిమ్ అన్నమాట. దాన్ని తాలీంఖానా అంటారు. జిమ్ జిమ్ అంటే, జిమ్ అంటే ఇప్పుడు అర్థమవుతుంది. జిమ్కి వెళ్ళేవాళ్ళు ఎవరు, ఆయన పూలేకి అనుచరుడు అనమాట. సో వి అప్రిషియేట్, ఎవ్రీబడి షుడ్ గో టు ద జిమ్. ఎందుకోసం ఎందుకోసం వెళ్ళాలి జిమ్కి? వెన్ ఐ వాజ్ ఆల్మోస్ట్ 13 ఇయర్స్ ఐ వాజ్ ఇన్ జిమ్. 13 ఏళ్ళ దగ్గర నుంచి జిమ్లో ఉండేవాడు అన్నమాట. ఎందుకు వెళ్ళాల్సి వస్తుందంటే, కండ అనేది చాలా ఇంపార్టెంట్. కండ అనేది చాలా, లేకపోతే ఫైట్ చేయలేరు. సో ఎస్, తిండి కలిగితే కండ కలదు. ఈ కండ కలవాడు మనిషి అన్నాడు ఆయన. ఈశ్వరమని మనుషులుంటే దేశమే గది బాగుపడును. ఎనీవే, దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నీడ ఫైట్, ఒక మనిషి ఫైటర్గా లేకపోతే ఈజ్ నాట్ రికగ్నైజ్డ్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బి ఎ ఫైటర్. ఫైటర్ అంటే బాహాటంగా కింది కులాల నుంచి అతి శూద్ర కులాల వాళ్ళంతా ఆయన ఉద్యమాన్ని ఓన్ చేసుకొని ఆయన బాడీ గార్డ్స్ లాగా పనిచేశారు. శూద్ర కులాల నుంచి కూడా చాలామంది ఆయన బాడీ గార్డ్స్ లాగా ఉన్నారు. ఆ ఉద్యమం కేవలం రాతపూతలకు పని మాత్రమే కాదు కదా, ఆయన క్యాంపెయిన్ చేశాడు. ఈ మొత్తం మన సోషల్ ఎవల్యూషన్స్లో వచ్చినటువంటి సమాజాలు, బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, ఈ సమాజాల్లో ఆ సమాజాలు బ్రాహ్మణుల మార్పు కోసం ప్రయత్నం చేశాయి. కానీ శూద్రుల్లో పనిచేసి శూద్రుల్లో మార్పు కోసం పనిచేసినటువంటిది ఈయన పెట్టినటువంటి సప్త శూదక సమాజం. అందుకని దీని మీద ఉండేటువంటి భౌతిక దండలు కూడా ఆ భౌతాదిలోనే ఉన్నాయి. ఆయన చేయడానికి వచ్చారు, సరే ఆయన వేసిన ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పలేక వెళ్ళిపోయారు. కానీ ఇవన్నీ కూడా ఆయన ఫేస్ చేసి ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి దీనికి మార్గం ఏమిటి అనేటువంటిది ఒక ప్రశ్న. ఇది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. అంటే కొంతమంది మేధావుల్ని వేధిస్తుంది, మిగతా వాళ్లకు ఇది ఒక అవకాశంగా ఉన్నట్టు కనపడుతుంది. సగం హైదరాబాద్లో ఖాళీ అయింది. అంత ప్రజాస్వామ్య స్ఫూర్తితో వెళ్ళారా ప్రజలు ఓటు చేయడానికి? డబ్బుల కోసం వెళ్ళారు కదా. మా డ్రైవర్ లేడు, అది కూడా ఒక కాల్సిన నాకు రావడానికి. ఎన్నికలు ఉన్నప్పుడల్లా వెళ్ళిపోతారు.
మా కూతురు కూడా ఫోన్ చేసింది, మా డ్రైవర్ కూడా కనపడతలేడు, వాడు పోయింటాడు 1000 రూపాయల కోసం. సో ఈ మరి ఇది ఎట్లా, దీన్ని హౌ టు ట్యాకిల్ దిస్, ఎవరికి ఇది ఒక పెద్ద ప్రశ్న. ఒక మెథడ్ ఉంది. తర్వాత డిఫెక్షన్, యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చారు, ఫిరాయింపుల నిరోధక చట్టం. చట్టం తెచ్చింది ఎవరు? రాజీవ్ గాంధీ తెచ్చాడు. బ్రేక్ చేసింది ఎవరు? పివి నరసింహారావు బ్రేక్ చేశాడు. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ టు రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీకి 500లో చాలా మెజారిటీ ఉంది, ఆయనకి సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఎవడైనా డిఫెక్ట్ అయిపోతాడేమో, తన ప్రభుత్వం పడిపోతుందో ఏమోనని రాజీవ్ గాంధీ యాంటీ డిఫెక్షన్ యాక్ట్ తీసుకొచ్చాడు. పివి నరసింహారావుకి మెజారిటీ లేదు. సో ఈ వాంటెడ్ టు బ్రేక్ సమ్ పార్టీస్, డిఫెక్ట్ చేయాలి. అందుకని ఫస్ట్ బ్రేక్ ఎక్కడ చేశాడు? విచిత్రం ఏంటంటే, నంద్యాల నుంచి ఎంపీగా ఎన్టీ రామారావు ఆయన్నాడికి పంపాడు, గెలిపించాడు. మనవాడు ప్రధాని అవుతాడు. రామ్టెక్లో ఓడిపోయిన తర్వాత ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అందుకని బై ఎలక్షన్స్లో ఖాళీ చేసి నంద్యాల నుంచి పోటీ చేశాడు. నంద్యాలలో రామారావు పివి నరసింహారావుని సపోర్ట్ చేశాడు క్యాండిడేట్ పెట్టకుండా. పివి నరసింహారావు మొట్టమొదటి పని ఏంటంటే, 6 మంది ఎన్నికైనటువంటి టీడీపీని చీల్చి ముగ్గురికి తీసుకొచ్చి ముగ్గురిని తను కలిపేసుకున్నాడు. ఆ తర్వాత జేఎంఎంను గెలిచాడు. అట్లా ఈ కుడ్ ఫామ్ ఎ మెజారిటీ గవర్నమెంట్. అంటే ఫస్ట్ బ్రేక్ యాంటీ డిఫెక్షన్కి కాంగ్రెసే సృష్టించింది, కాంగ్రెస్ నుంచి వచ్చింది. అందరూ యాంటీ డిఫెక్షన్ వ్యతిరేకంగా మాట్లాడు, ఫిరాయింపులదారులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. బట్ సో ఫార్ లాస్ట్ 25 ఇయర్స్ నుంచి నో పార్టీ హ్యాస్ మూవ్డ్ ఎనీ అనఫిషియల్ బిల్ ఆర్ అనఫిషియల్ రెజల్యూషన్ ఇన్ ద పార్లమెంట్ అగైనస్ట్ ది డిఫెక్షన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా. మీరు గమనించారా? ఎవడి ద్వారా మూవ్ చేయలేదు. అనఫిషియల్ బిల్ మూవ్ చేయడానికి ఎవరికి ఏం కష్టం కాదు. అండ్ ఎనీ ఫ్రైడే యూ కెన్ మూవ్ ఏ బిల్. సరే, ఇప్పుడు మూవ్ చేస్తే వస్తుందో రాదో అది వేరు విషయం, డిస్కషన్. బట్ దెర్ ఈజ్ అ ప్రొవిజన్ టు మూవ్ ఏ బిల్ ఆర్ మూవ్ ఏ రెజల్యూషన్, అది కూడా ఎవరు చేయలేదు. ఎవరి వన్ టాక్స్ ఆఫ్, వారికి నష్టం జరిగినప్పుడు ఎవరి వన్ టాక్స్ ఆఫ్ ఈ నిరాయింపు, నిరోధక నిరాయింపు చట్టం ఉండాలి అది ఇది. బట్ ఇప్పుడు ఏంటి మార్గం? ది సిస్టమ్ ఇట్సెల్ఫ్ రిక్వైర్స్ సమ్ చేంజ్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నియోజకవర్గాల వారీగా కాన్స్టిట్యూన్సీస్ టైప్ ఆఫ్ ఎలక్షన్స్ కాకుండా, దాన్ని ఏమంటాం, దామాషా నిష్పత్తి, దాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో, రిప్రజెంటేషన్, అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్, దాన్ని కనుక తీసుకొస్తే ఓవరాల్గా ఒక పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేటువంటి దాన్ని బట్టి ఆ పార్టీకి సీట్లు ఇస్తారు, లోక్సభలో కానీ శాసనసభలో. ఆ పార్టీ ముందుగానే ఒక లిస్టు ప్రకటిస్తుంది, 40 మంది లిస్టు ప్రకటించింది, కానీ దానికి వచ్చిన ఓట్ల ప్రకారం 10 సీట్లు, 5-10 మెంబర్స్ విల్ బికమ్ ది లెజిస్లేటర్స్, వెదర్ ఇట్ ఈజ్ ఎంపీ కావచ్చు లేకపోతే స్టేట్ లెజిస్లేటర్ కావచ్చు, అట్లా అవుతాడు. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ థింగ్. రెండవది ఏంటి, ఓల్డ్ కమ్యూనిటీ అవార్డు అనేటువంటిది ఒకటి వచ్చింది. అప్పుడు కూడా ఈ జియోగ్రాఫికల్ కాన్స్టిట్యూన్సీస్ కాకుండా వృత్తుల వారీగా కాన్స్టిట్యూన్సీస్ని నియమి, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ, టీచర్స్ కాన్స్టిట్యూయన్సీ, లోకల్ బాడీ కాన్స్టిట్యూయన్సీస్, అట్లా ఇక్కడ కూడా తీసుకొని రావాలి. వృత్తుల వారీగా రైతుల కాన్స్టిట్యూయన్సీ లేకపోతే ఉద్యోగుల కాన్స్టిట్యూయన్సీ, ఇటువంటి కొన్ని సజెషన్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. ఒక చర్చ జరుగుతుంది. ఈ చర్చ అంతా ఎందుకు జరుగుతుందంటే, అందరికీ పట్టుకున్నటువంటి ఒక ఇదేంటంటే, ఈ డిఫెక్షన్స్ అనేటువంటి దాన్ని ఎట్లా అరికట్టాలి అనేటువంటిది ఉంది. బట్ ఇప్పుడున్న సిస్టంలో ఇంకా డిఫెక్షన్స్ని అరికట్టడం జరగకపోవచ్చు. అన్లెస్ వీ చేంజ్ అవర్ సిస్టంలోనే ఏదన్నా మార్పు వస్తే మాత్రం అది జరుగుతుంది అనేటువంటిది అర్థమవుతుంది. ప్రైవేటైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ప్లాయిటేషన్. మీరు 15 గంటలు చెప్పాడు, ఈ 15 గంటలు వాడు కుర్చీ కూడా ఇవ్వడుగా, టీచర్కి కుర్చీ కూడా ఇవ్వడు కదా, నిలబడే ఉండాలి. అండ్ 7 అవర్స్ 7 పీరియడ్స్ బట్ కంటిన్యూస్గా చెప్తూనే ఉండాలి టీచర్. ఇంత హారిబుల్ ఎక్స్ప్లాయిటేషన్ మనం
వెనకటి పుస్తకాల్లో చదువుతాం, ఇప్పుడు స్పార్టకస్ విరిటకస్ నవల్లో చదువుతాం కదా. ఈజ్ దిస్ టీచర్ ఈజ్ నో బెటర్ దెన్ దట్ స్పార్టకస్. మీరు చదివితే స్పార్టకస్ గురించి చదివి ఉంటారు కదా, విని ఉంటారు కదా మీరు, కనీసం దిస్ టీచర్ ఈజ్ నో బెటర్ దెన్ దట్ స్పార్టకస్. వన్ లైఫ్ అంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్లో ఉంది. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్. సో మరి ఇవన్నీ తొలగించగలిగినటువంటి గవర్నమెంట్ ఒకటి రావాలి. అది ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది, ఇట్లా అమ్ముకొని ఓట్లు కొనుక్కున్న ఓట్లు కొనుక్కునేటువంటి వ్యవస్థ వస్తుందా, మిలియన్ డాలర్ క్వశ్చన్. బట్ ఇండియా నీడ్స్ సమ్ బేసికల్ రాడికల్ చేంజెస్ ఈ డెమోక్రసీ కొనసాగాలంటే, రియల్ డెమోక్రసీ కొనసాగాలంటే ఇండియా నీడ్స్ సమ్ రాడికల్ చేంజెస్. అది ఎట్లా అనేది దేర్ ఆర్ మెనీ ప్రపోజల్స్. అటువంటిది బీసీస్ మాత్రమే ఉంది, ఎస్సీ ఎస్టీలకి లేదు. బీసీసీకి ఉంది క్రీమి లేయర్ సిస్టమ్. క్రీమి లేయర్ సిస్టంలో ఉండేటువంటి పరిధి కూడా చాలా ఎక్కువనే ఉంది, తక్కువ ఏం లేదు. ఒక లెవెల్కి వచ్చిన తర్వాతనే క్రీమి లేయర్ అనేటువంటిది అప్లై అవుతుంది, ఈ లోపల అది అప్లై కాదు. క్రీమి లేయర్ అనేటువంటిది అది ఉంటేనే ఒకసారి ప్రయోజనం పొందినటువంటి వాళ్ళు పదే పదే మళ్ళీ వాళ్ళే ప్రయోజనం పొంది, ప్రయోజనం రిజర్వేషన్స్ వల్ల ప్రయోజనం పొందని కుటుంబాలు అట్లాగే ఉండిపోవడాన్ని అవాయిడ్ చేయాలంటే, దాన్ని తొలగించాలంటే క్రీమి లేయర్ వ్యవస్థ ఉండాలి అనేటువంటిది తీసుకొచ్చి పెట్టారు. ఇట్ ఇస్ కరెక్ట్, ఉండాలి క్రీమి లేయర్ ఎట్ సర్టన్ లెవెల్ అనేటువంటిది ఉండాలి. అది ఉంటేనే ఇది ఎక్స్టెన్షన్ అవుతుంది. ఇది ఒక ఆస్పెక్ట్. బట్ బీసీస్కి 27% సెంట్రల్ సర్వీసెస్, 25% స్టేట్ సర్వీసెస్లో ఉంటే ఫిగర్స్ ఏం చెప్తున్నాయి, ఈ 25%ని బీసీలు ఉపయోగించుకుంటున్నారా, మనకు 11% అని చెప్తున్నారు. ఆ ఫిగర్స్ కూడా ఎవరి దగ్గర లేవు. ఇప్పుడు మనం ఇచ్చి మన స్టాండర్డ్ ఇదేంటంటే ఎంత రిజర్వేషన్ అమలైంది అనేటువంటి ఫిగర్స్ ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ చెప్పలేదు, దాన్ని నమోదు చేయలేదు. అది ఆ విధమైనటువంటి ఇంట్రెస్ట్ ఏమీ లేదు గవర్నమెంట్స్. సో కొంతమంది చెప్పేది ఏంటంటే 11% ఆఫ్ ది 27% రిజర్వ్ ఉపయోగించుకుంటారు, చాలా ఇంకా రిమైనింగ్ ఇది అన్రిజర్వ్డ్ వాళ్ళే వెళ్ళి ఆ జాబ్స్ తీసుకుంటున్నారు అనేటువంటిది ఉంది విమర్శ. దెన్ ఇంకొకటి కూడా ఉంది, రిజర్వేషన్స్లో నువ్వు ఓవరాల్గా చూసుకున్నప్పుడు నీకు ఇచ్చినటువంటి 16% 60% కావచ్చు, కానీ 16% ఏదైతే రిజర్వేషన్ అప్లై చేస్తున్నావో ఇందులో ఏ సెక్షన్కు ఎక్కువ రిజర్వేషన్ వెళ్తున్నాయి. ఇప్పుడు రైల్వేస్లో పట్టాల వెంట పనిచేసేవాడు కూడా కలిపితే రిజర్వేషన్ ఎక్కువ తీసుకున్నట్టుగానే కనపడుతుంది, ఫిల్ అయినట్టుగానే కనపడుతుంది. కానీ పట్టాల వెంట వీడే పని చేస్తాడు కదా, పాకి పని వీడే చేస్తాడు కదా, నో అదర్ ఫెలో విల్ టేకప్ దట్ జాబ్. నైట్ సైల్ తీసుకెళ్లే పని ఎవడైనా చేస్తాడా, అంతే హెడ్ లోడ్ కదా చేయడు కదా, వీడే తీసుకెళ్తాడు. దాన్ని కూడా కలిపితే నువ్వు కలిపి నువ్వు రిజర్వేషన్ లెక్కేసుకుంటావు. దిస్ ఈజ్ వాట్ తార్కుండే ఆర్గ్యూస్. తార్కుండే అంటే చైర్మన్ ఆఫ్ యూజీసీ చైర్మన్గా ఉన్నాడు, ఈ సబ్మిటెడ్ డీటెయిల్డ్ రిపోర్ట్ అందాడు. ఆయన కూడా చెప్పాడు స్టాటిస్టిక్స్ అనేటువంటివి లేవు, ఇవి చాలా వీక్గా ఉన్నాయి, అక్కడ ఇక్కడ లభించినటువంటి ఆధారాల కొన్ని స్టాటిస్టిక్స్ ఆధారంగా మేము ఈ ఫిగర్స్కి వస్తున్నాము అని చెప్పాడు. అది ఎస్సీల గురించి ఆయన స్టడీ చేశారు. బీసీల గురించి చాలామంది భావిస్తుంది ఏంటంటే ఆ ఫిగర్స్ లేవు. బట్ ఒక క్రీమి లేయరు ఎస్ బీసీలకి ఇప్పుడు ఉంది, దట్ ఈస్ కరెక్ట్, అది అప్లై కావాలి. కానీ ఈ టోటల్ 25% 27% యూటిలైజ్ అవుతున్నాయా లేవా అనేటువంటిది చూడడం కూడా వెరీ ఇంపార్టెంట్. హైకోర్టు కొంతకాలం క్రితమే ఇట్ ఫౌండ్ అవుట్, ఒక అంశం గమనించి ఒక ఆర్డర్ ఇచ్చింది మన హైకోర్టు. బీసీ రిజర్వేషన్స్ అంటే అర్థం ఏంటంటే బీసీలో టాప్ అనేటువంటి వాడికి ఓపెన్ కోటాలో ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత ఓపెన్ కోటా అయిపోయిన తర్వాత 25% కోటాని ఇతర బీసీలకి వర్తింపజేయాలి. కానీ జరిగిందేంటి, మన దగ్గర ఆ ఓపెన్ కోటాలో వీనికి సామర్థ్యం ఉండి అన్ని వాడికి మార్కులు వచ్చినా కూడా
వానికి 25% కోటాలోనే అడ్మిట్ చేశారు. అంటే ఏంటి అర్థము, వాడికి లాస్ జరిగింది. ఆ ఓపెన్ కోటాలో రావాల్సినటువంటి సీటు కాకుండా లాస్ జరిగింది. దాన్ని హైకోర్టు గుర్తించి దాన్ని రెక్టిఫై చేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు కూడా అట్లా జరుగుతుందని మళ్ళీ ఒక పిటిషన్, లాస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్లో మీరు చూసే ఉంటారు, మళ్ళీ కొన్ని పిటిషన్స్ అక్కడ ఫైల్ అయింది. సో ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది ఒక పెద్ద ప్రాబ్లంగానే ఉంది. అది అట్లా జరగట్లేదు, ఓవరాల్గా జరగదు. ఇంకో ప్రాబ్లం ఉంది ఇందులో, సంస్కృత ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయుడు కాదు, ఉపాధ్యాయురాలు బీసీఏకు రిజర్వ్ అయింది అని చెప్పిండ్రు అనుకో. ఎక్కడ దొరకాలి చాకలి మంగలి ఇటువంటి వాళ్ళు సంస్కృతంలో డాక్టరేట్ చేసి, అంటే ఉపాధ్యాయులంటే ప్రొఫెసర్, డాక్టరేట్ చేసినటువంటి వాళ్ళు చాకలి మంగలి ఇటువంటి క్యాస్టుల్లో బీసీఏ క్యాస్టుల్లో మహిళ దొరుకుతుందా? దొరకకుండా ఆ పోస్ట్ని అట్లే పెడుతున్నారా, నింపుతున్నారు కదా, బ్యాక్లాగ్ ఉంచడం లేదు కదా, బ్యాక్లాగ్ ఉంచితే నష్టం కదా, మళ్ళీ అది కూడా ఒక ప్రాబ్లమే కదా స్టూడెంట్కు. ఇటువంటి అనేకమైనటువంటి అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. సో అది అంత ఈజీగా చెప్పగలిగింది ఏమీ కాదు. చాలా అంశాలు అందులో ఆ అమలు చేసేటువంటి వాడు ఎట్లా చేస్తాడు అనేటువంటిది ఒక డిఫికల్టీ. ఇదే అనుకూలంగా ఉంటే ఒక విధంగా జరుగుతుంది, వాడు చేయకూడదు అనుకుంటే ఒక విధంగా జరుగుతుంది. ఇది క్రిటిసిజం యూనివర్సిటీస్ లెవెల్లో చాలా ఎక్కువ క్రిటిసిజం ఉంటుంది. ఈ పోస్ట్ల ఫిలప్లో ఇవన్నీ అప్లై చేయటం లేదనేటువంటి క్రిటిసిజం, అండ్ ఈ క్రిటిసిజం ఈజ్ నాట్ ఫార్ ఫ్రమ్ ది ఫ్యాక్ట్స్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్రిమీ లేయర్ అమాంగ్ బీసీస్ ఈజ్ ఇన్విటబుల్. ఎందుకంటే అట్లా ఉంటేనే వేరే వాళ్ళకు ఉపయోగించుకోగలుగుతారు అనేటువంటి.